అప్పుడు ఇది కాకుండా మళ్ళీ డాక్టర్ గారు అన్నారు ఏంటి కంచి ఉంటాయి అన్న డాక్టర్ గారు కంచి అంత ఒకసారి వచ్చాను రెండుసార్లు కనపెట్టారు ఈ కంచిని ఈ కంచి అయినా మళ్ళీ డాక్టర్ గారు కనపడకుండా ఇలా దాచేసుకొని ఉండు ఉండండి ఇంత బాగుంది కానీ కంచి చేయదు కదా కంచి ఇంత బాగు కంచి ఎందుకు వచ్చిందంటే నాకు తెలియదండి కంచి వచ్చినట్టు నాకు తెలియదు కానీ బాగా బాధ ఉండదు కదండి దాని గురించి నేను డాక్టర్ గారు మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు అన్నానండి మీకు ఏ ఒక్కలేదు జలగట్టను మొత్తానికి ఏమి ఉండదు అని చెప్పారు జలగట్టారంటే నేను కొంచెం జడ్చానండి జలగడుతున్నారంటే అప్పుడు మళ్ళీ లక్ష ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే అండి వైద్యం బాగానే చేస్తూ ఉంటారు లక్షలు మాత్రం ఈ జల వైద్యం చేస్తారు అప్పుడు నేను వచ్చిన నేను వచ్చి వారం రోజులు అవుతుందండి ఇప్పుడు రెండో సార్ అనమాట అండి రెండో సారి ఎడితే ముందు ఎట్టినప్పుడు సమానంగా అయిపోయింది ఇప్పుడు కూడా పెట్టారు ఇవాళ లక్షలు కదండి ఇవాళ కూడా పెట్టారు అంతకన్నా ఏమి లేకుండా సమానంగా అయిపోయింది నాకు అసలు ఏం బాధలేదు అసలు బాధ కూడా ఏమీ లేదండి అసలు అది కూడా ఏమి తెలుదండి అసలు ఎలా పీల్చినట్టు కూడా తెలుదండి ఆపరేషన్ చేస్తే ఇంకా బాధ అనిపిస్తుంది ఇది అది ఎలా కాదు అసలు ఏమి అనిపించదు తగ్గుతుందా లేదా కాళ్ళు అసలు మెట్లు కూడా ఎక్కలేకపోయేదాన్ని అండి చుట్టూ పైకి ఎక్కలేకపోయేదాన్ని పట్టేసి బాగా ఫ్రీగా సైడ్ ఎఫెక్ట్స్ ఏం పేరు మీ పేరు దేనికోసం వచ్చారు అంటే మీకు ఏంటంటే దీనికి సంబంధించి రక్తానికి సంబంధించి ఏ వ్యాధి అంటే జలగలు అసలు పనిచేస్తున్నాయా లేదా ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాం సార్ అది బీపీ కూడా మోకాళ్ళ నొప్పులు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ నరాలు కిన్నీళ్ళు అరికాళ్ళు చేతులు దానివల్ల కిన్నీళ్ళు వస్తున్నాయి సార్ దాని గురించి మోకాళ్ళ నొప్పుల గురించి జలం ఉంది ఎలా ఉందండి ఇది ఇవాళ ఫస్ట్ టైం ఈరోజు ఫస్ట్ టైం షుగర్ కంట్రోల్ అయితే కానీ పెట్టనున్నారు సార్ ఇవాళ షుగర్ కంట్రోల్ అయింది పెట్టింది ఏమని చెప్తున్నారంటే ఇక్కడ తగ్గుతుందని చెప్తున్నారు ఇక్కడ బయట నాకే ఉంది కానీ ప్రాక్టికల్గా తగ్గింది కదా ఎలాగ తగ్గింది కిమ్మిలు పోయే కదా ఇప్పుడే మొదటిదానికి మొదటిదానికి కాదండి ఈ వారం రోజులు సిట్టింగ్ చేసాను సింగిల్ నేను జలగ గురించి అయితే ఇదే ఫస్ట్ జలగల దాంతో ఆమె చేయడం నేను నమ్మకం జరగకుండా ఏం పేరు మీ పేరు నగర్ శక్తి ఏం కాదు బాగానే ఉన్నాం మంచి మట్ థెరపీ అండి దీనికి సంబంధించి ఇది స్కిన్ టైట్ అవుతుంది ఈ మడ్లో ఉన్న మినరల్స్ అన్నీ మన బాడీలోకి వెళ్తాయి అన్నమాట అంటే ఏ పార్ట్లో మనకు ప్రాబ్లం ఉంటే ఆ పార్ట్లో పెడతారు నేను మామూలుగా ఒక బాడీ పెట్టించుకున్నాను ఇది ఏంటంటే పుట్టమట్టి అంటారు నా మట్టి